వైశాఖ పురాణం 21వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాంచాల రాజు ఏ విధముగా విష్ణు సాయుధ్యమును పొందాడో నారదుడు అంబరీషునతో తరువాతి వృత్తాంతమును ఇట్టు చెప్పసాగాను. శత్రుదేవ మహాముని శత్రుకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించి ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకు కారణమైన శ్రీహరి పవిత్ర పాద పద్మములను కడిగి ఆ పవిత్ర పాదములు కడిగిన ఆ పవిత్ర జనమును తన తలపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములగు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి అర్పించను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేని వాడగు శ్రీ మహావిష్ణువును ఈ విధముగా స్తుతించను. స్వామి, నీవు దేనియందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలు కూడా సృష్టికర్తలు నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులు కూడా మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రముగా భగవంతుని చేష్టల నెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా, దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింపజేయవాడవు నీ ఒక్కడవే. స్వామి, నీవు కోరికలన్నయూ తీరినవాడవు, అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. స్వామి, తమోగుణమున దుష్టులను నీవు శిక్షింతు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదములను నమస్కరించిన వారి పాపములను పోగొట్టుచున్నావు. స్వామి, గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను బంధనములకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడించబడుచున్నారు. నేనును ఇట్టి వాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకుని ఇంటిని ఏమీ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తములకు సేవ చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మమును వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మమును ఆచరించితిని. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికముగా నడుగూడినవి. అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు వాణిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులను ఉపాసించలేదు, అవి ఎన్నయు స్థిరములు కావు. అన్నింటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరిక సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి లోబడిని వాడవు, విచిత్రమైన కర్మను చేయుదు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయలో పడి భార్య పుత్రుడు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందు ఆసక్తి కలవాడనైతిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములు హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్ములుండగా నేను సుఖము కావలయుననుకుని మమకారమునకు లోబడి అనర్థములు కలిగించు భార్యామున్నగు కోరికలచే పీడించబడితిని. స్వామి, ఎచ్చటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది.
దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరగజాలకపోయితిని. నీ మహిమను ఎరగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికి ఇచ్చుటలేదు. స్వామి ప్రభు పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలయనని ఉన్నది, కాని చేయలేకున్నాను. నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడను అగుతాను. నీ దయ నాయందు ప్రసరించుము. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోపాదమంత చిన్నదియగును. అంతేకాదు దైవమగుని యందు భక్తిభావము కలుగును. ప్రభు నా రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకునుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరూహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము నాకు కలిగినది. స్వామి అచ్యుత నీ పాద పద్మములను విడువక స్మరింతును. నీ పాదములు దీనులు కూడా ప్రార్థింపదగినవి, అనంత భాగ్యములిచ్చునవి. కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని నేను స్మరింపను. కావున రాజ్యము పుత్రులు మున్నగు వారిని ధనమును అశాశ్వతమగు ఈ దేహమును నేను కోరను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ ప్రసన్నుడవగుము, నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తి భార్యాపుత్రాదుల యందు అనాసక్తియు కలుగజేయుము. ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పాదాల విందములు యందుండుగాక, నా మాటలు శ్రీకృష్ణ కథా వర్ణనములు ప్రవర్తించుగాక, నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక, నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక, నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక, నా ముక్కు నీ పాదపద్మ గంధములనే వాసన చూచుగాక, నీ భక్తులు నీకు పూసిన గంధమునే నా ముక్కు వాసన చూచుగాక. స్వామి నా హస్తములు నీ మందిరము ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక, నా పాదములు నీ క్షేత్రమున్న చోటుకు నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక, నా శిరమున నీకై నమస్కారము నిమగ్నముగుగాక, నీ కథలు వినుటయందే నాకు కామము కోరికలు కలుగుగాక, నీ చింతనయందే నా బుద్ధి ఆసక్తమగుగాక, నీ కథలను తలుచుకొనుటతో దినములు నాకు గడుచుగాక, నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక, నీ ప్రసంగములేని క్షణమైనను గడవకుండుటగాక. ప్రభు బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము అవసరం లేదు, మోక్షమును నేను కోరను. నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు, కాని వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే కోరుదును అనుగ్రహింపము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతించబడిన శ్రీమన్నారాయణుడు పద్మముల వలయనున్న కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచు మేఘ గంభీరమైన స్వరముతో ఇట్లనెను. నాయన నీవు నా భక్తుడవని కోరికలు కల్మషము లేనివాడివని నేనరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరము నీకిత్తును. 10,000 సంవత్సరములు దీర్ఘాయువు నందుము, సర్వ సంపదను పొందుము. నీకు నాయందు నిచ్చలమైన భక్తియుండును, తుదకు ముక్తి నందుదువు. నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును. సందేహము లేదు, నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయాది సార్థక నామమై నన్ను స్తుతించిన భక్తులకు అక్షయములకు భక్తి ముక్తులు అక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా కాకుండా బలవంతము వలన మొహమాటము వలన ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికములు చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇట్టును. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి
అనంత పుణ్యము ఇత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది, దీనికి సాటి అయినది లేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజలు దానము అల్పములైనను అక్షయ ఫలములిచ్చును. కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానమిచ్చినచో వానికి సర్వ సంపదలు వర్షించి ముక్తిని ఇచ్చును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసినచో అకాల మృత్యువే కాదు కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయమునిచ్చును. వైశాఖ వ్రతమును యథాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయమును సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖ మాసమున చేసిన పూజా దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా నేను ఇతర మాసముల యందు చేసిన పూజాధికములకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు కూడా గలదు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహించవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైన వైశాఖ వ్రతము ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిచ్చును. వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించు వారు తపస్సులకు సంఖ్యాయోగములకు సంఖ్య యాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాప ప్రక్షాళన అనంతరము పుణ్యమునిత్తును. నా పాద స్మరణచే వారిని నేను రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని, నీకనేక వరములు నిచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగానే అంతర్ధానమునందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమునందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మ పూర్ణమున రాజ్యమును పాలించను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేదు గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించి భార్య పుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాలను పలుమార్లు ఆచరించను. చిరకాలము సర్వ సుఖభోగములు నంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శత్రుదేవుడు శత్రుకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు.